तनुकुलो रेंडु रोजुल पाटु रैतुलु द्वाक्रा अक्कचेल्लम्मलु अंदरमु कलिसि कूडा इवाळ ई निराहार दीक्ष चेसे ई कार्यक्रमंलो इंतटि संघीभावं రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి డాక్రా అక్కచెల్లమ్మకు సంగీభావం తెలుపుతూ ఇవాల తణుకులో ఈ దీక్ష జరుగుతా ఉంది. గత రెండు రోజులుగా ఈ దీక్షలు ఎందుకు జరుగుతా ఉన్నాయి అంటే కారణం ఇవాలని అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజుటికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఈ రోజుటికి ఎంతమంది డాక్రా అక్కచెల్లెమ్మలకు ఎంతమంది రైతులకు మీరు రుణాలు మాఫీ చేశారు అని చెప్పిన నివాలై రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను గట్టిగా నిలదీస్తా ఉన్నా. ఆ రోజులు నాకు బాగా గుర్తున్నాయి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక మాట చెప్తే ఆ మాట మేరకు తాను తొలిసంతకం పెడితే పూర్తిగా అన్ని మాఫీ అయిపోయేటి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు సంతకం పెట్టినప్పుడు. ఒక ముఖ్యమంత్రి అనేవాడు తొలి సంతకం పెడితే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు ఆ తొలి సంతకం ఎప్పుడు పెడతారు అని. కారణం ఏమిటంటే ఆ తొలి సంతకం పెడితే అదొక శాసనంలో మరుసటి రోజు నుంచి అది అమలవుతుంది అన్న నమ్మకం విశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ ఇవాళ మనం అంతా కూడా చూసాం ఈ రాష్ట్రంలో ఇవాళ రైతన్నలకు ఇవాళ రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టబోతున్నాను అని చెప్పి చెప్పాడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలు మాఫీ రుణాలు మాఫీ చేస్తున్నాను అని చెప్పి తొలి సంతకంగా పెట్టబోతున్నాను ఐదు సంతకాలు పెట్టబోతున్నాను అని చెప్పి చెప్పాడు. ఇవాళకి 9 నెలలు కాబోస్తా ఉంది. ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిరోజు ఒక అబద్ధం ఆడుతూ పోతూనే కనిపిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యాల ఇవాళ రైతులు ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ వ్యవసాయం చేయవలసిన పరిస్థితి వస్తూ ఉంది అని అంటే ఇవాళ రైతులకు ఏ ఒక్కరికి కూడా కొత్త రుణాలు రావడం లేదు. ఇవాళ రైతులకు ఏ ఒక్కరికి కూడా కనీసం వడ్డీ కూడా మాఫీ కాని పరిస్థితి. ఇవాళ రైతులకు ఏ ఒక్కరికి కూడా పంటల బీమా కూడా నోచుకోని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఇవాళ మొన్నటి దాకా రైతులకు 0% వడ్డీ ఉండేది. ఇవాళ రైతులకు వడ్డీ రుణాలు 0% వడ్డీలు పక్కకెళ్ళిపోయాయి. ఇవాళ రైతులు 14% అపరాధ వడ్డీ కట్టే పరిస్థితిలో ఇవాళ రైతున్నాడు. ఇవాళ లెవీ తగ్గిపోయింది. ఎంఎస్పీ కూడా ఇవాళ కనీస మద్దతు ధరకు కూడా రైతులు ఇవాళ తాను ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను అమ్ముకోలేని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. చివరకు ఎరువులు కూడా రైతులకు అందడం లేదు. ఎరువుల పరిస్థితి కూడా ఇవాళ ఎట్లుంది అని అంటే బస్తా ఎరువు 285 రూపాయలు అయితే ఇదే తణుకులో వెళ్ళి మార్కెట్ ఇదే తణుకులో వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఒకసారి బస్తా ఎరువు కొనాలంటే 400 రూపాయలు 450 రూపాయలు పెట్టవలసి వస్తూ ఉంది. బ్లాక్ లో కొనవలసి వస్తూ ఉంది. ఇవాళ కరువు వచ్చినా కూడా ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ బ్యాంకుల నుంచి రుణాలు రాక బ్యాంకుల గడపలు ఇవాళ రైతులను తొక్కలేక ఇవాళ రైతులు 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి బయట వ్యాపారుల దగ్గర నుంచి ఇవాళ వడ్డీకి 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి డబ్బులు తెచ్చుకొని వ్యవసాయం చేయవలసిన పరిస్థితి.
తక్కువ వడ్డీ వడ్డీ లేని రుణాలు అన్నది ఇవాళ కనపడని పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ రైతుంటే ప్రభుత్వం ఇవాళ చెక్కుల ద్వారా పేమెంట్లు ఇస్తా ఉంది అని చెప్పి మరో మాట మాట్లాడుతూ ఉంది. రైతులు ఎక్కడైతే అమ్మాలి ధాన్యం అనేది ఎక్కడైతే అమ్మాలనుకుంటే అది అమ్మాల్సింది ఇక్కడ మాత్రమే అమ్మాలి అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. అక్కడికి వెళితే అక్కడ ధాన్యం కొనుగోలు కూడా చెక్కుల రూపంలో కాస్తో కూస్తో ఇస్తారు. చెక్కు తీసుకుని రైతు బ్యాంకుకు వెళ్తే మీరు కట్టాల్సిన రుణం ఇంత ఉంది అని చెప్పి ఆ చెక్కులు కూడా రైతులకు ఇవాళ అకౌంట్లో లేక డబ్బులు పోలేని పరిస్థితిలో ఇవాళ రైతన్నే వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. బ్యాంకులు బంగారాన్ని వేలం వేస్తూ ఉన్నాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న మాటలు మర్చిపోయాడు. ఇవాళ రైతులు బ్యాంకు రైతులు రైతుల బంగారాన్ని ఇవాళ బ్యాంకులు వేలం వేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఒక్క మాట రాదు. ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు రైతుల ఆత్మహత్యలు ఇవి అని చెప్పి ఒప్పుకునే పరిస్థితిలో కూడా లేరు. కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పి ఒప్పుకుంటే ఆ రైతులకు ఎక్స్గ్రేస్ చేసింది 5 లక్షలు డబ్బు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఆ రైతులకు కూడా ఆ డబ్బు కూడా ఎగరగొట్టే పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆత్మహత్యలను సైతం ఒప్పుకొని పరిస్థితి. ఇవాళ ఉపాధి హామీ పనులు కరువు అయిపోయాయి. పనులు లేవు ఇవాళ రాష్ట్రంలో. రైతులు ఇవాళ వలసలు పోతున్నారు. అప్పులు పుట్టడం లేదు. రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉండి ఉపాధి హామీ పనులు ఇంత దారుణంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఒక్క మాట రాదు. ఇంతటి దారుణమైన పరిస్థితిలో వ్యవసాయం జరుగుతూ ఉంది రాష్ట్రంలో. నిజంగా వ్యవసాయ రుణాల మీద రైతు రుణాల మీద చంద్రబాబు నాయుడు గారు అనుసరించిన ఈ రుణమాఫీ అన్న ఒక పెద్ద అబద్ధం, చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చిన ఈ అబద్ధం ఎలా ఉంది అని అంటే, నిజంగా మనమంతా గ్రామాలలో వినే ఉంటాం పంచపాండవులు మంచం కోళ్ళ కథ. నిజంగా అలానే ఉంది చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ పథకం. మొట్టమొదట ఆయన కోటయ్య కమిటీ అన్నాడు. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంకుతో నేను మాట్లాడుతున్నాను, లోన్లన్నీ రీషెడ్యూల్ చేయిస్తాను అని చెప్పి అన్నాడు. దాని తర్వాత రుణమాఫీ కోసం ఒక సాధికార సంస్థ పెడుతున్నాను అన్నాడు. దాని తర్వాత దానికి 87,000 కోట్ల రైతుల రుణాలు వ్యవసాయ రుణాలు ఉంటే దానికి కేవలం 5,000 కోట్లు మాత్రం ఇస్తా ఉన్నాను అని చెప్పి మరో మాట చెప్పాడు. దాని తర్వాత రైతులకు ఎక్కడ రుణాలు ఇవ్వవలసి వస్తుందేమో అని చెప్పి ఆధార్తో ముడిపెట్టాడు. ఆధార్ లేకపోతే రైతులకు రుణాలు ఇచ్చే రుణమాఫీ కాదు అని చెప్పి చెప్పాడు. దాని తర్వాత రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అన్నాడు. దాని తర్వాత ఒక ఖాతాకు మాత్రమే అన్నాడు, ఒక బ్యాంకుకు మాత్రమే అన్నాడు. దాని తర్వాత ఒక గ్రామంలో ఉన్న భూమికి మాత్రమే అని అన్నాడు. దాని తర్వాత హైదరాబాద్లో ఉన్నవారు రైతులే కాదు అని చెప్పి మరో మాట అన్నాడు. దాని తర్వాత మేము నిర్ణయించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మాత్రమే ఇస్తామన్నారు. అసలు ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు నిజంగా ఏ రైతుకైనా ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ గురించి తెలుసా నేను అడుగుతా ఉన్నా, తెలుసా అని అడుగుతా ఉన్నా నేను రైతాంగం. ఎవరికి కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ గురించి తెలియదు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నది రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ఒక కారణం అని చెప్పి అనుకుంటున్నా వాళ్ళం. కానీ చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన రైతుల లోన్లను ఎలా కత్తిరించాలి అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొత్త స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్వచనం చెప్పాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కుటుంబానికి ఒక్కటి మాత్రమే అని చెప్పి చెప్పాడు. తర్వాత 150,000 మాత్రమే అన్నాడు. దాని తర్వాత ఉద్యానవన పంటలు లేవు అని చెప్పి అన్నాడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఉద్యోగం కోసమో సద్యోగం కోసమో చివరకు హైదరాబాదు వంటి నగరాలకు వెళ్ళి
ఉన్న భూములేదైనా కౌలుకి ఇచ్చో లేకపోతే ఉన్న భూములేరికైనా బంధువులకు ఇచ్చి వ్యవసాయం చేయడానికి ఇచ్చి ఆ చదువుకున్న పిల్లలు వాళ్ళ పిల్లలను పెంచడం కోసం అని చెప్పి లేదా వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి లేదా వాళ్ళ కోసం అని చెప్పి ఉద్యోగం కోసమో సద్యోగం కోసమో హైదరాబాద్కు వెళ్తే వాళ్ళకు హైదరాబాద్లో ఆధార్ కార్డు ఉంది కాబట్టి వాళ్ళు రైతులే కారిక అన్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి మాటలన్నీ ఇవన్నీ వింటా ఉంటే నిజంగా నాకు ఒక్కటి అడగాలనుంది, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇన్నిన్ని మాటలు చెప్పారు, ఇన్నిన్ని మాటలు చెప్పి చివరకు మీరు ఏం చేశారు అని అంటే రైతుల రుణాలు మీరే కట్టేసుకోండి అని చెప్పి రైతులతోనే రైతులకే చెప్పేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు వేసిన ఓటు హైదరాబాద్లో, ఆయనకున్న ఓటర్ ఐడి కార్డు హైదరాబాద్లో, చంద్రబాబు నాయుడు గారికున్న ఆధార్ కార్డు హైదరాబాద్లో, చంద్రబాబు నాయుడు గారికున్న రేషన్ కార్డు హైదరాబాద్లో, చంద్రబాబు నాయుడు గారికున్న పాన్ నెంబర్ ఐడి కార్డు హైదరాబాద్లోనే. మరి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎందుకు అయ్యాడు అని చెప్పి ఎందుకు ప్రశ్నించకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. రైతులకు రుణాలు మాఫీ కత్తిరించే విషయంలో మాత్రం ఆయనకు హైదరాబాద్ గుర్తుకొస్తుంది, కానీ ఆయన మాత్రం హైదరాబాద్లో ఉన్నాడు అన్న సంగతి, ఓటక్కడ వేశాడు అన్న సంగతి మాత్రం చాలా సునాయసంగా మర్చిపోతాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు ఎంత మనకు అప్పు ఉంది, ఎంత మనకు అప్పు లేదు, రైతులు ఎంతమంది, రైతులకు ఎంత అప్పులు ఉన్నాయి, డ్వాక్రాకు చెల్లెమ్మలు ఎంతమంది, డ్వాక్రాకు చెల్లెమ్మల అప్పులు ఎంత ఉన్నాయి అన్నది చంద్రబాబు నాయుడు గారికే కాదు ప్రతి ఒక్కరికి, చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయాలే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతనే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే మునుపు కూడా ఎస్ఎల్బిసి మీటింగులు జరుగుతాయి. ఎస్ఎల్బిసిలు అంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ అన్నమాట, అంటే రాష్ట్రంలోని బ్యాంకర్లంతా కలిసి ముఖ్యమంత్రి అధ్యక్షతన మీటింగులు జరుపుతారు. ఆ మీటింగు ప్రతి మూడు నెలలకు ఒకసారి జరుగుతుంది, ఆ జరిగేదానికి ముఖ్యమంత్రి అధ్యక్షుడు వహిస్తాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు కిరణ్ కుమార్ రెడ్డి, ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారి కన్నా ముందు రోషయ్య, రోషయ్య గారి కన్నా ముందు ఆ దివంగత లేదా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్షతన చాలా చాలా మీటింగులు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు ఆ బ్యాంకులందరూ కూడా వాళ్ళు చెప్పిన రైతుల రుణాలు ఎంతో అంటే 87,000 కోట్ల రుణాలు రైతులకు ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు డాక్రాక చెల్లెమ్మల రుణాలు ఎంతున్నాయి అని అంటే 14,204 కోట్లు ఉన్నాయని చెప్పి అదే బ్యాంకర్లు చెప్పారు. ఇవన్నీ తెలిసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని విడగొట్టాడు. విడగొట్టడం కూడా ఎంత దారుణంగా విడగొట్టాడు అని అంటే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రాన్ని విడగొట్టే విషయంలో ఓటేసి ఆ ఓటు వేయించి ఆ ఎంపీల చేతనే ఇలా ఏలుగుడు చూపించి టీవీలోకి చూపించాడు. మేమే మొట్టమొదట ఓటేశాము రాష్ట్రాన్ని విడగొట్టడానికి అని చెప్పి అన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఓటేసి రాష్ట్రాన్ని విడగొట్టాడు. విడగొట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారు హైదరాబాద్కు. వచ్చి ఇదే తెలుగుదేశం కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారు 2 మేనిఫెస్టోలు చూపించాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ మేనిఫెస్టో ఒకటి, సీమాంధ్రకు చెందిన మేనిఫెస్టో ఒకటి అని చెప్పి రెండు చూపించాడు. రెండు చూపించి రైతుల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తున్నాను అని చెప్పి తాను చెప్పడం జరిగింది. డాక్టర్ అక్కచెల్లెమ్మ రుణాలన్నీ మాఫీ చేస్తాను అని మేనిఫెస్టోలో లిఖితపూర్వకంగా చెప్పాడు. అది ఒక్కటే కాదు, తర్వాత 11 తేదీన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాశాడు. ఆ లేఖలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నాకు రాష్ట్రంలోని వనరుల గురించి నాకు పూర్తి అవగాహన ఉంది, పూర్తి అవగాహన ఉన్న మేరకే నేను ఇవాళ డాక్టర్ అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేయాలనుకుంటున్నాను, రైతుల రుణాలు మాఫీ చేయాలనుకుంటున్నాను, దాని బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్కు లేఖలు రాశారు. పూర్తి అవగాహనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను అని చెప్పి దాని తర్వాత ఎన్నికలు లేక చంద్రబాబు నాయుడు గారు బయలుదేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగులో మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ అక్క చెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తాను అన్నాడు,
రైతుల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేసి చూస్తే మనకు టీవీలలో కనిపించేది వినిపించేది ఒకటే, బంగారం బంగారం బ్యాంకుల్లో పెట్టారా, ఆ బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి అయితేనే ఇంటికి వస్తుంది అన్న మాటలు టీవీలలో వినిపించాయి, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లలో వినిపించాయి. టీవీ ఆన్ చేసి చూస్తే చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు వినిపిస్తాయి, జాబు కావాలంటే బాబు రావాలి. ఒకవేళ జాబు ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు ఉద్యోగపతిస్తాను అన్న మాటలు టీవీ ఆన్ చేస్తే వినిపించేటివి. గ్రామాలకు వెళ్తే గ్రామాలలో ప్రతి గోడ మీద కనిపించేది, ఫ్లెక్సీల మీద కనిపించేది, ప్రతి రాత ఒకటే ఒకటి చెప్తుంది, బాబు ముఖ్యమంత్రి అయితేనే రుణాలు మాఫీ అవుతాయి, బాబు ముఖ్యమంత్రి అయితేనే బంగారం ఇంటికి వస్తుంది, బాబు ముఖ్యమంత్రి అయితేనే ఇంటింటా ఉద్యోగం వస్తుంది అన్న మాట ప్రతి గోడ మీద, ప్రతి మీటింగ్లోనూ, ప్రతి టీవీలోనూ వినిపించేది. బాబేమో ముఖ్యమంత్రి అయ్యాడు, బాబు వస్తాడు జాబ్ వస్తుంది అని ఎదురు చూస్తున్న పిల్లలందరూ మాత్రం బాబు వచ్చాడు ఉన్న ఉద్యోగాలన్నీ కూడా ఎగిరిపోయే పరిస్థితిలోకి వచ్చారు. బాబు వచ్చాడు 2000 రూపాయలు నిరుద్యోగపతి వస్తుంది, ఉద్యోగం ఇవ్వలేకపోయినా అంటే 2000 రూపాయల గురించి వాళ్ళు మాట్లాడే ప్రసక్తే లేదు. బాబు అయితే అయ్యాడు ముఖ్యమంత్రిగా, కానీ రైతన్నల పరిస్థితి ఎలా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రైతుల రుణాలైతే ఇవాళటికి అంటే 188వ ఎస్ఎల్బిసి మీటింగ్ జరిగే నాటికి, అంటే సెప్టెంబర్ 30వ తారీఖున జరిగిన ఈ మీటింగ్ వివరాలను చూస్తే బాబు ఉన్నప్పుడు 87,000 కోట్ల రైతుల రుణాలుంటే ఇవాళ ఆ రుణాలు తడిసి మోపుడై 99,555 కోట్ల రూపాయలు అయింది, అంటే 11,943 కోట్లు ఉట్టి అపరాధ వడ్డీ రూపాయలు ఇవాళ బ్యాంకులు మన దగ్గర నుంచి తీసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి బాధ్యుడు చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ రైతుల పరిస్థితి నిజంగా ఎంత దయనీయంగా ఉంది అని అంటే రైతులు ఇవాళ బ్యాంకులు గడపడు ఎంత తొక్కలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటే ప్రతి సంవత్సరం రైతులకు ఇంత వ్యవసాయ రుణాలు ఇవ్వాలి అని బ్యాంకులు అన్నీ కలిసి నిర్ణయం తీసుకుంటాయి. గత ఏడాది ఎంత ఇచ్చాము, ఇప్పుడెంత ఇవ్వాలి అని. ఈ ఏడాదికి బ్యాంకులు 56,000 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు ఇవ్వవలసిన కార్యాచరణ పెడితే రైతులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి దాదాపుగా 9 నెలలు కావస్తా ఉంది. ఇవాళ ఖరీఫ్, రబీ కూడా పూర్తి కావస్తా ఉంది. ఇవాళకి 56,000 కోట్ల రూపాయలు రైతులు రుణాలు ఇవ్వాల్సి వస్తే ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 13,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చే పరిస్థితిలో ఇవాళ వ్యవస్థ తయారైపోయింది. అంటే దాని అర్థం 56,000 కోట్లలో రైతులకు 13,000 కోట్లు మాత్రమే రుణాలు అందే పరిస్థితి ఉందనంటే మిగిలిన 46,000 కోట్ల కోసం రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి ఆ రైతన్నలు ఇవాళ తీసుకోవాల్సిన దుస్థితిలో ఇవాళ రైతన్నలు ఉన్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మల పరిస్థితికి వస్తే మరీ దారుణంగా ఉంది. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 12,274 కోట్లు ఇవ్వాలని, రెన్యూ చేయాలి అని చెప్పి బ్యాంకులంతా కూడా నిర్ణయిస్తే ఈ రెన్యువల్స్ 12,274 గాను రెన్యువల్స్, ఇది సర్ప్ వెబ్సైట్లో నుంచి తీసిన డాక్యుమెంట్, రెన్యువల్స్ కేవలం 1,000 కోట్లు మాత్రమే రెన్యువల్స్ అయ్యాయి. అంటే దాని అర్థం ఇవాళ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు తీసుకున్న అప్పులు కట్టలేక వడ్డీల మీద వడ్డీలు వేస్తూ ఉండే పరిస్థితులు తట్టుకోలేక అక్క చెల్లెమ్మలు పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్రంలో దాదాపుగా 5 లక్షల పైసలకు ఏ గ్రేడ్ సంఘాలుగా నమోదయ్యాయి. ఇవాళ ఆ ఏ గ్రేడ్ సంఘాలుగా నమోదైన సంఖ్య ఎంత అని చూస్తే కేవలం 708 సంఘాలు మాత్రమే ఇవాళ ఏ గ్రేడ్లో ఉన్నాయి. ఈ ఏ గ్రేడ్ సంఘాలు అని అంటే 11
పదకొండు పారామీటర్స్ తీసుకొని ఆ ప్రతి సంఘానికి మార్కులు వస్తారు. ఆ ప్రతి సంఘానికి 70 మార్కులు పైసలకు మార్కు వస్తే ఏ గ్రేడ్ సంఘం అంటారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు 5 లక్షల పైసలకు సంఘాలు ఏ గ్రేడ్లో ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 708కి దిగజారిపోయాయంటే అక్కచెల్లమ్మ పరిస్థితి ఎంత దారుణంగా ఉందని చెప్పి లెక్క పెట్టడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ కూడా అవసరం లేదు. ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నలు మిమ్మల్నే అడుగుతాను, మీరే సమాధానాలు చెప్పమని చెప్పి మిమ్మల్నే నేను కోరుకుంటా ఉన్నాను. మీ వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ అయ్యాయా అని చెప్పి మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. మీ బంగారం మీకు వెనక్కి వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ. ఇంకా గట్టిగా 2 చేతులు పైకి లేపాలి గట్టిగా చెప్పాలి. అప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి కనిపిస్తుందేమో, అప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వింటాడేమో. మీకు 7 బ్యాంకు రుణాలు వచ్చాయా అని అడుగుతా ఉన్నాను. మీకు 7 పంటల బీమా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను. మీ రుణాల మీద వడ్డీ అయినా మీకు పూర్తిగా మాఫీ అయిందా అని అడుగుతా ఉన్నాను. డాక్టర్ అక్కచెల్లమ్మని అడుగుతా ఉన్నాను, మీకు కనీసం 1 రూపాయి అన్న రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా నిజాలు చెబుతాడా అని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి ఒక మునిశాపం ఉంది. ఆ మునిశాపం ఏంటంటే, పొరపాటును కూడా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి నిజం వచ్చిందని అంటే చంద్రబాబు నాయుడు గారు తల 1000 ముక్కలవుతుంది అన్న మునిశాపం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందుకే ఆయన నోట్లో నుంచి కూడా పొరపాటును కూడా ఒక్క నిజం కూడా చెప్పడు. ఇవాళ ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఈ వ్యవస్థను దిగజార్చారు. ఈ పోరాటం మనం ఇంతటితో ఆపేశాము అని అంటే, చంద్రబాబు నాయుడు గారనే వ్యక్తికి ఎంత సిగ్గులేదు అని అంటే మనం అంతా కూడా చూసాం. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలోనే పాదయాత్ర చేశాడు అని. నిజంగా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ఎందుకు చేశాడు అని చెప్పి చాలామందికి అనుమానం వచ్చింది నాతో పాటు. కారణం ఏంటంటే, ఆ పాదయాత్రలో రైతులు ఉన్నారు మాఫీ కానీ ఏ రైతు చంద్రబాబు నాయుడు గారిని కలవకూడదు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు రుణాలు మాఫీ కాని డాక్టర్ అక్కచెల్లెమ్మలు ఏ ఒక్కరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళకూడదు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఉద్యోగం దొరకని ఏ పిల్లాడు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఎప్పుడు ఇస్తావు అని చెప్పి అడగకూడదు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఫీజు రీఇంబర్స్మెంట్ రాక చదువుకుంటున్న పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మా ఫీజులు నువ్వు ఎప్పుడు కడతావు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీయకూడదు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు చుట్టూ పోలీసులతోనూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమైన నాయకులతోనూ పాదయాత్ర చేస్తారు. ప్రజలను ఏ ఒక్కరిని కూడా దగ్గరికి కూడా రానికోకుండా ఆ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చాలా మందికి అనుమానం వచ్చాయి నాతో పాటు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు కాస్త చరిత్ర చూసినప్పుడు నిజంగా భయమేస్తుంది. కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ డాక్టర్ అక్కచెల్లమ్మ రుణాల విషయంలోనూ ఇవాళ రైతన్నల విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో, చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది అక్షరాల ఇదే. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మద్యపానం ఇక్కడ ఉంది, మద్యపానం అమలు కావాలి అంటే రాష్ట్రంలో డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయిపోయింది,
కాబట్టి మద్యపానాన్ని నిషేధించాలి అని అంటే ఏకంగా పేపర్ కట్ ఏకంగా టాక్స్ వేయాలి అని చెప్పి ఒకే రోజు 2150 కోట్ల రూపాయలు టాక్స్ వేసినాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 1996లో. రాష్ట్రం రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, రాష్ట్ర ఖజానాకు డబ్బులు కావాలంటే ఆ రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ 30,000 కోట్లు. ఒకే రోజు చంద్రబాబు నాయుడు గారు వడ్డించింది 2150 కోట్లు. అంటే ఇంక అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో ఖజానాన్ని నింపుతాడో అని చెప్పి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చెప్పాడో తెలుసా? వేటి దాని మీద ఏమేమి దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు టాక్స్ వేశారో తెలుసా? అంతవరకు నీటి తీరువ ఉన్నది, నీటి తీరువ అంతవరకు ఉన్నదాన్ని 300% పెంచాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు. అదే రోజు చంద్రబాబు నాయుడు గారు నీళ్లు వాడుకుంటూ ఉన్న ప్రతి రైతు ప్రతి ఎకరాకు ఒక బస్తా నీటి తీరువ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో 50 రూపాయలు హార్స్ పవర్ ఉన్న కరెంటును 625 రూపాయలు తీసుకొని పోయాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజులో 2150 కోట్ల రూపాయలు టాక్సులు వేసి నడ్డి విదిర్చాడు. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది నిజంగా అదే భయం వస్తూ ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే ప్రతిరోజు అంటూ ఉన్నాడు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయిపోయింది, జీతాలకు కూడా డబ్బులు లేవు అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రోజు అంటూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలన్నీ ఎందుకు అంటున్నాడు అని చెప్పి ఒక్కసారి వెనక్కి వెళ్ళి తిరిగి చూస్తే కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రుణాలు చెల్లించకుండా ఎగ్గొట్టేందుకు, రెండవ కారణం ఏంటంటే డాక్రా రుణాలు చెల్లించకుండా ఎగ్గొట్టేందుకు, మూడో కారణం ఏమిటి అంటే విద్యార్థుల స్కాలర్షిప్లు ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తిగా ఎగ్గొట్టేందుకు, ఇంటింటికి నిరుద్యోగ భృతి పిల్లలు ఎక్కడ అడుగుతారేమో అని ఇంటింటికి నిరుద్యోగ భృతి గురించి ప్రజలను మోసం చేసేందుకు మాయపరిచేందుకు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అవ్వ తాతల పెన్షన్లు కత్తిరించేందుకు, ఏకంగా సంక్షేమ పథకాలన్నింటికీ అటకెక్కిచ్చేందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలన్నీ ఎందుకు చేస్తున్నాడు అని అంటే కారణం ఏమిటంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు షాక్ కొట్టే విధంగా టాక్సులు వేసేందుకు చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించారు. ఇవాళ ఉద్యోగస్తులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు 29% చంద్రబాబు నాయుడు గారు పిఆర్సీ ఎప్పుడు ఇస్తారని. ఆ చెదురు చూస్తూ ఉన్న ఉద్యోగంలో పిఆర్సీ తగ్గించేందుకు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఇసుక షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఒక లారీ ఇసుక కొన్ని ప్రాంతాల్లో 1000, ఒక ట్రాక్టర్ ఇసుక కొన్ని ప్రాంతాల్లో 1000 రూపాయలు, కొన్ని ప్రాంతాల్లో 3000 అంటే ఇవాళ ఒక ట్రాక్టర్ ఇసుక 3 రెట్లు 5 రెట్లు పెరుగుతూ ఉన్న పరిస్థితులు మనకు లేదంటే చూస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తాను చేసిన పని ఏమిటంటే మొన్నటి దాకా కూడా రాని కరెంటు బిల్లులు గత ప్రభుత్వాలన్నీ వదిలేసిన కరెంటు బిల్లులు ఇవాళ వడ్డీతో సహా ఇవాళ రాబట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి గత చరిత్ర ఇంతటి దారుణంగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతారు అని చెప్పి ఇవాళ భయపడతా ఉన్నా. ఇవాళ రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెరుగుతాయి, రాబోయే రోజుల్లో మున్సిపల్ ట్యాక్సీలు రేట్లు పెంచుతారు. చంద్రబాబు నాయుడు గారు అన్నీ చేస్తాడు కానీ రైతుల రుణాలు డాక్రా రుణాలు మాఫీ మాత్రం సస్తే చేయడు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని మెడలు వంచే కార్యక్రమం అందరం కలిసికట్టుగా ఒకటై చేయాలి. అందరం కలిసికట్టుగా ఒకటై చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొని రావాలి. ఆ ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రంగా తీసుకొస్తేనే కాస్త కూస్త చంద్రబాబు నాయుడు గారు భయపడైనా కానీ మనకు పలుకుతాడని చెప్పి ఆశతో ఇవాళ గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో అందరం సన్నద్ధమవుతామని చెప్పి నేను ఇవాళ పిలుపునిస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో కూడా అందరం ఒకటవుదాం, రాబోయే రోజుల్లో కూడా కదం కదం కలుపుదాం, చేతులు కలుపుదాం,
చంద్రబాబు నాయుడు గారు మెడల్ వంచైనా సరే మనకు రావాల్సింది సాధించుకుంటారని చెప్పిన వారు పిలుపునిస్తా ఉన్నాం మేము అందరితో కూడా. ఇవాళకి కూడా ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మొన్న మండల కేంద్రాల ఎదురు ధర్నాలు చేశాం, నిన్న జిల్లా కేంద్రాలు ఎదురు ధర్నా చేశాం, ఇవాళ ఏకంగా 2 రోజుల పాటు నిరాహార దీక్షలు చేశాం. ఇక ఇంతటితో కూడా ఆగదు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మనసు మారకపోతే చంద్రబాబు నాయుడు గారు బెడలు వచ్చే విధంగా రాష్ట్రాన్ని అత్యాగతం చేస్తామని చెప్పుకొని చెప్తా ఉన్నాం. ఇవాళకి కూడా దూరంగా ఉన్నా కూడా దూరాన్ని సైతం లెక్క చేయకుండా సంఘీభావం తెలపడానికి కష్టం అనిపించినా కూడా 2 రోజుల పాటు నిరాహార దీక్ష జరుగుతూ ఉన్నా కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా చికాకు అనేది కనపడకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ఆత్మీయతను పంచిపెడుతూ ఇంతటి ఆప్యాయతను చూపిస్తూ సాంఘీభావం తెలిపినందుకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీరు చూపించిన ఈ ఆప్యాయతలకు ఈ సాంఘీభావానికి చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.